ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేరికో స్వయం చికిత్స, ఆవిస్ హాస్పిటల్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారాం రాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టూర్ పశ్చిమ గోదావరి జిల్లాలోనే కొనసాగుతుంది. భీమవరంలోనే ఆయన స్టే చేయడం కూడా జరిగింది. అయితే రాష్ట్రంలో ఆయన రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు అయితే ప్రస్తుతం ఉన్నాయి. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంకా ఖచ్చితంగా పార్టీ శ్రేణుల నుంచి కానీ ఆయన వైపు నుంచి కానీ రాలేదు. గతంలో అయితే భీమవరం నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది. ఈసారి కూడా ఖచ్చితంగా ఇక్కడి నుంచి పోటీ చేయాలని ప్రజల నుంచి, అభిమానుల నుంచి, కార్యకర్తల నుంచి కూడా ఆయనకి ఎన్నో విన్నపాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భీమవరం నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆయన విజయం సాధిస్తారా, ఇక్కడ వాళ్ళు మళ్ళీ గెలిపించుకుంటారా, ఓటేస్తారా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం ఎపిసోడ్లో చేద్దాం. ఒకసారి మీరు నాతో ఫాలో అవ్వండి. సార్, మీ పేరేంటి? సచిన్ గారు. ఈసారి పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తే ఇక్కడ వాళ్ళు గెలిపిస్తారంటారా, మళ్ళీ ఏదైనా ఇబ్బంది పెట్టే అవకాశం? ఇబ్బంది ఏం పెట్టేదేం లేదు. ఇంటికి 100 పాయింట్లు 100% గెలుస్తాడు ఈసారి. అవును. ఎంత మెజార్టీ వస్తుంది అంటారు? మెజార్టీ అంటే ఎంతైనా రావచ్చు, ఎందుకంటే అవతల ఆపోజిషన్ వాళ్ళకి ఇంకా ఏముండవు. ఇంకా ఒకటి ఏంటంటే, పదవుండి ఏమీ చేయలేని వాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులు. పదవ లేకుండా ఎంతమంది రైతులను ఆదుకున్నాడో, చాలా చేస్తున్నాడు. ఇక మళ్ళీ అక్కడెక్కడో రోడ్డు లేదంట చించినాళ్ళలో. రోడ్డు వాళ్ళ గవర్నమెంట్ ఇస్తుందా లేకపోతే 15 రోజుల్లో నేనే శ్రమదానం చేయమంటారా అని అడుగుతున్నాడు. మరి ఎటువంటి మంచి పనులు చేసినప్పుడు మరి వేయాలి కదా. 100% గెలుస్తాడు పవన్ కళ్యాణ్. మళ్ళీ పోటీ చేస్తారంటారా? చేస్తాడనే ఉంది మాకు. చేస్తాడో గ్యారంటీగా గెలుస్తాడు. ఆల్రెడీ నేను ఓటేస్తాను. నేను వేస్తాను. బోల్డ్ మంది ఉన్నారు వేయించే వాళ్ళు. నేను ఈసారి అయితే విజయం తప్పదు. ఖచ్చితంగా సమస్య లేదు అసలు. అందులో మట్టికి 100కి 100 పళ్ళు వాస్తాం. ఓకే. రాజన్ భీమవరమేనా? ఏంటి రాజకీయాలు ఎలా ఉన్నాయండి? ఈసారి పవన్ కళ్యాణ్ భీమవరం పోటీ చేస్తే ఎలా ఉంటుందంటారు? ఏమని చెప్పలేం మరి. అంటే గతంలో ఓడించారు కదా, ఈసారి ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా మళ్ళీ ఉన్నాయంటున్నారు. ఈసారని నెగ్గిందారంటారా? ఖచ్చితంగా. అంటే అనుమానాలు ఉన్నాయి అటు ఇటు, అందుకు ఇక్కడ పోటీ చేస్తే మళ్ళీ నెగ్గుతారా లేదా అంటున్నారు కొంతమంది. ఏమో లేదని నెగ్గిందామండి సార్. ఈసారి నా బేవన్ చేస్తే ఫుల్ సపోర్ట్ ఉంటుందా? ఫుల్ సపోర్ట్. ఈసారి నెగ్గుతాడు సార్. ఖచ్చితంగా. మేమైతే ఫుల్ సపోర్ట్ ఇస్తాం. మా కుర్రాళ్ళందరం కూడా. మార్పు వచ్చింది అయితే మీకు? వచ్చింది. తర్వాత దేవుడి దయ. అంతేనా? అంతేనండి. పేరేంటి? గంగాధర. రాజకీయాలు ఈసారి ఎలా ఉంటాయి? బీవర్ లో పవన్ కళ్యాణ్ పొడి చేస్తే ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుందా? ఈసారి నెగ్గిందారంటారా ఈసారి వాళ్ళు? బాగా. అంటే గతంలో ఓడించారు కదా, మీరు వేస్తారు ఒకటి? ఏ ఎందుకు గతంలో ఎందుకు ఓడించారు, ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారు? ఖచ్చితంగా. రాజకీయాలు చాలా స్పీడ్గా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ పర్యటిస్తున్నారు. ఈసారి భీమవరం నుంచి ఆయన పోటీ చేస్తే ఇక్కడ రోడ్లు నెగ్గిస్తారంటారా? నెగ్గిస్తారు సార్. ఏ ఎందుకు అలా మార్పు ఎందుకు వచ్చింది అంటారు? మార్పు అంటే ఏముందండి, ఆయన మీద ఉన్న అభిమానం, గౌరవం, సింపతి. సింపతి అయితే కాదండి, సింపతి ఆయన మీద సింపతి ఏంటండి? కాదంటారా? మన మీద మనకు సిగ్గు అంటే ఆయన మీద సింపతి అంటే. ఈసారి అయితే మాత్రం సరిగా పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు కోరుకుంటున్నారండి. మొన్న అయితే ఏదో తెలుసు తెలియకో తేడా చేసాం, ఈ ట్రిప్ అటువంటి అయిన ఉండాలా, కానీ అటువంటి అయిన వస్తే పేదవాడికి ఇటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులకి అన్నింటికి కూడా కొన్ని విషయాల్లో ట్యాక్స్లు ఎట్లిపోయింది లేకుండా పచ్చి కార్యక్రమం చేసి పెడతాడు. అలాగే రకరకాలుగా వ్యవహారాలు చేశారు, కానీ ఏది ఉపకారం లేదు భీమవరంలో. ఇవాళ భీమవరంలో ప్రతిదీ కూడా ఈ రెయిల్ చెరువులు వచ్చాక ఏ అటుపళ్ళు కొట్టుకెళ్ళినా, ఈ పళ్ళ దుకాణాలకు వెళ్ళినా, ఇళ్ళకి వెళ్ళినా ఉన్నవాడికి చెల్లుతుంది ఆ రేటు. ఏంటంటే రైలు మీద వాళ్ళు బాగా సంపాదించుకున్నారో, ఇక్కడ చిన్న చిన్న వాళ్ళు మేము కొనాలంటే రేట్లు ఎక్కువగా కనపడుతున్నాయి. మళ్ళీ ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ వస్తే కొన్ని యాడ్స్ పెట్టి కొన్ని రకరకాలు చేసి చిన్న చిన్న వ్యాపారస్తులకి, మాలాంటి చిన్న మధ్యతరగతి వాళ్ళకి కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ప్రతి వాళ్ళు కూడా ఈ మధ్యలో భీమవరంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఈ 13 జిల్లాల్లో కూడా కోరుకుంటున్నారండి. అటువంటి వ్యక్తి రావాలని కూడా మాలాంటి అభిమానులు కానివ్వండి, లేదా కూడా కానివ్వండి, మేము కోరుకుంటున్నాం. అలాగే నిన్న మొన్న కూడా ఇక్కడ నరసాపురంలో జరిగిందండి. అటు నుంచి వస్తుంటే కూడా ర్యాలీ మీద చాలా విపరీతమైన జనం. ఒకసారి మేము వాడించాము, కానీ ఈ ట్రిప్ అలా ఉండదు. డెఫినెట్గా మీరు కావాలి మాకు. మా భీమవరాన్ని మీలాంటి ఉండాలి, చిన్న చిన్న వ్యాపారస్తులకు మీరు ఉండాలా,
మీలాంటి వాళ్ళు వస్తే ఎందుకంటే అది అన్యాయంగా వెళ్ళేవాడు కాదు. ఇవాళ రకరకాలు దోచుకుంటున్నారు, కోట్లు అదన దోచుకోవడం జరిగింది. డబ్బు నాయకులు ఇటువంటి వాళ్ళు వచ్చిన కొన్ని కొన్ని వ్యాపారాలకు కానీ వీటికి కానీ చాలా అభివృద్ధి ఉంటుంది. చిన్న చిన్న రైతులకి, చిన్న చిన్న షాపుల వారికి, ఇటువంటి పళ్ళ దుకాణం వాళ్ళకి అందరికీ బాగుంటుందని ఆలోచనతో మేమందరం కూడా మీ టీవీ తరఫున మేము మరీ కోరి ప్రజలంతా మార్పు వచ్చి చేయాలనేటువంటి ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ మీ టీవీ వారికి. మొత్తానికి భీమవరం ఉన్న ప్రజలైతే ఒకటే అనుకుంటున్నారు, గతంలో తప్పు చేశాం, పవన్ కళ్యాణ్ ని ఓడించి తప్పు చేశాం, ఈసారి అయితే అటువంటి తప్పు చేయం ఖచ్చితంగా ఆయన నెగ్గించుకుంటాం అనేది ఇక్కడ ఉన్న ప్రజల వాళ్ళంతా కూడా చెప్పే మాట. ఇది తాజా ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మేము ముందుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమండి.